పూంచ్లో భారత సైన్యం మీద దాడి తర్వాతన శరవేగంగా అడుగులు మారిపోయి గట్టి ప్రయత్నం చేస్తోంది సైన్యం అక్కడ ఎక్కడైనా ఉగ్రవాద కార్యకలాపాలు అలా కనబడితే ఇలాగ వెంట పడుతున్నారు రెండు ఎన్కౌంటర్లో నలుగురు తీవ్రవాదులు హతమయ్యారు పూంచ్లో ఎప్పుడైతే దాడి చేశారో అక్కడే అర్థమైపోయింది జీ ట్వంటీ సమావేశాలకు అంతకుముందే అలర్ట్ ఉంది కానీ అనుకోని దాడిలో ప్ర వీరమరణం పొందినటువంటి సైనికులు వాటిని కావాలని వీడియోలు తీసి మరి ప్రొజెక్ట్ చేసినటువంటి తీవ్రవాదులు వాళ్ళ కోసం ఒక పక్కన గాలింపు చేయడం జరుగుతున్నాయి ఇంకొక పక్కన చూస్తే ఒకవేళ ఏ పరిణామమైన సీరియస్ పరిణామం సంభవిస్తే అంటే మరొక్క దాడి లాంటి ఘటన జరిగితే పాకిస్తాన్కి ఇక నిద్ర లేని రాత్రులు అంటే జీ ట్వంటీ లేదు పాడు లేదు అధ్యక్ష స్థానంలో ఉన్న ఆగే ప్రసక్తే లేదు యుద్ధమే ప్రారంభిస్తుంది భారత సైన్యం అందుకు అనుగుణంగానే విన్యాసాల పేరుతో యుద్ధ విన్యాసాలు ప్రారంభించింది తాజాగా లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర భారత ఎయిర్ ఫోర్స్ అతి భారీ మిలిటరీ ఎక్సర్సైజ్ నిర్వహించడానికి ప్రిపేర్ అయింది వచ్చే వారంలో భారత్ ఎయిర్ ఫోర్స్ ఈ మెగా ఎక్సర్సైజ్ వస్తుంది యుద్ధం వస్తే ఎలా ఎయిర్ ఆపరేషన్స్ చేస్తాం అనేటువంటిది ప్రధానంగా ఎక్సర్సైజ్లో చూపెట్టబోతున్నారు కాశ్మీర్లో భారత్ నిర్వహిస్తున్నటువంటి ఎయిర్ ఎక్సర్సైజ్ విషయంలో పాకిస్తాన్ ఆర్మీకి ఇప్పుడు పెద్ద సమస్య కూర్చుంది ఎందుకంటే అది ఒక రకంగా భారతదేశం ఇస్తున్నటువంటి హెచ్చరిక కాదనడానికి లేదు అలాగని చెప్పి డైరెక్ట్గా అనడానికి వీల్లేదు అట్లాంటి పరిస్థితుల్లో తలడిల్లిపోతోంది పాకిస్తాన్